హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ను టచ్ చేసేది ఎవరు సర్వే లెక్కలతో విపక్షాల డేలా ఏపీలో విపక్షాలు ఏకమవుతున్నాయి టార్గెట్ సీఎం జగన్ రాజకీయం మొదలు పెట్టాయి టిడిపి జనసేన పొత్తు ఖాయమే బీజేపీ నిర్ణయంపై స్పష్టత రావాల్సి ఉంది జగన్ తాను సింగిల్ గానే పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు వై నైట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ముందుకు వెళుతున్నారు ఈ క్రమంలో ఏపీలో ప్రజాభిప్రాయం పైన తాజా సర్వేలు వెల్లడయ్యాయి అన్ని సర్వేలు దాదాపు ఒక్కటే స్పష్టం చేస్తున్నాయి రాష్ట్రంలో జగన్ను అధికారం నుంచి దూరం చేయలేరని తేల్చాయి అదే సమయంలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడించాయి జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రస్తుతం లోక్సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉంది త్వరలో ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి వచ్చే ఎన్నికలు నవ్వార్ నెవర్గా మారాయి దీనికోసం అటు జనసేన ఇటు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తోంది జనసేనతో పొత్తు దాదాపు ఖరారైంది జగన్ తనకు ఎవరి మద్దతు అవసరం లేదని ప్రజా మద్దతు తనకు ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఇంటికి తాను చేసిన మంచి తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు నినాదంతో ముందుకు వెళుతున్నారు ఇదే సమయంలో వరుసగా జాతీయ సంస్థలు పబ్లిక్ పలసి తెలుసుకునే ప్రయత్నంలో ఏపీకి సంబంధించి కీలక ఫలితాలను ప్రకటించాయి ఏపీలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉండగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఇరవై రెండు స్థానాలు దక్కించుకుంది ప్రస్తుతం రాజ్యసభలో తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు కేంద్రం తీసుకునే నిర్ణయాల ఆమోదంలో వైసీపీ కీలకంగా మారుతోంది ఈ సమయంలో గతంలో వచ్చిన సర్వేలు తాజాగా వెల్లడైన టైమ్స్ నవభారత్ సర్వేలోను తిరిగి ఏపీలో వైసీపీ హవా కొనసాగడం ఖాయమని తేల్చింది మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు వైసీపీ గెలుచుకుంటుందని ఆ సంస్థ సర్వే కూడా వెల్లడించింది టిడిపికి సున్నా లేదా ఒక్క లోక్సభ స్థానమే వస్తుందని పేర్కొంది జనసేన పార్టీ అసలు లోక్సభ రేసులోనే లేదు అయితే అనూహ్యంగా యాభై ఒకటి పాయింట్ మూడు కొంత గా తేల్చింది టిడిపికి ముప్పై ఆరు పాయింట్ రెండు సున్నా శాతం జనసేనకు పది పాయింట్ ఒకటి సున్నా శాతం ఉన్నట్లుగా సర్వే సంస్థ వెల్లడించింది వరుసగా వస్తున్న సర్వే నివేదికలు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉంటున్నాయి అటు క్షేత్ర స్థాయిలో పవన్ వారాహయాత్ర తర్వాత టీడీపీ ప్రచారంలో వెనుకబడింది ఈ రెండు పార్టీలు కలిసిన వైసీపీ కంటే వెనుకబడి ఉన్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి టీడీపీ ఓట్ల శాతం కంటే జనసేన ఓటింగ్ శాతంలో కనిపిస్తున్న మార్పులు ఆసక్తికరంగా మారుతోంది రెండు పార్టీలు కలిసిన జగన్ ను టచ్ చేయలేరని సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి ఇదే సమయంలో తన ఓటు బ్యాంక్ మరింత సుస్థిరం చేసుకున్న దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఇరవై నాలుగు వైసీపీ గెలుచుకుంటుందనే లెక్కలతో అసెంబ్లీ సీట్లు కూడా రెండు వేల కంటే ఎక్కువగా గెలవడం ఖాయంగా కనిపిస్తోంది తాజా ఫలితాలతో వైసీపీలో మరింత దోషి కనిపిస్తుండగా విపక్షాలు మాత్రం దీనిపై సైలెంట్ అయిపోయాయి